మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ నుండి ఆగస్టు పదిహేను రాత్రి ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి రిటైర్ అవుతున్నట్టు ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రకటించినప్పుడు క్రికెట్ ప్రేమికులందరూ భావోద్వేగాలకు లోనయ్యారు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల టైం ఏమిటి అని కూడా చాలామందిలో సందేహం ఉంది ఈ టైంని ధోని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడో దానికి ఎక్కువ మంది కారణాలు ఏమి చెప్తున్నారో తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి వెల్కమ్ టు మై ఛానల్ క్రికెట్ ను ఒక మతంగా భావించే భారత్ లో ధోని ఒక ఆరాధ్య దైవం ఒక టెండూల్కర్ ఒక విరాట్ కోహ్లీలు బ్యాటింగ్ లో దేవుళ్ళైతే వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ గా ధోని కూడా ఒక దేవుడే అతను బ్యాటింగ్ కి వస్తున్నాడు అంటేనే ప్రేక్షకుల్లో ఉత్సాహం వస్తుంది కెప్టెన్ కూల్గా ఏ సందర్భంలో అయినా పరిస్థితిని కంట్రోల్ చేయగలిగే నైజము అతని డిఎన్ఏలోనే ఉంది ధోని గురించి చెప్పుకుంటూ పోతే కొన్ని గంటల వీడియో చేయాల్సి వస్తుంది కెప్టెన్గా ధోని తీసుకున్న ఐదు నిర్ణయాలు కొన్ని మ్యాచ్ల ఫలితాన్ని కొంతమంది క్రికెటర్ల కెరీర్ని మలుపు తిప్పాయి మ్యాచ్లు జరిగేటప్పుడు అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి కొంతమంది ప్లేయర్స్ బ్యాటింగ్ ఆర్డర్ మార్చవలసి వస్తుంది బౌలింగ్ మార్పులు కూడా చేయవలసి వస్తుంది ధోని కెప్టెన్ గా తీసుకున్న ఐదు ముఖ్యమైన నిర్ణయాలు వాటి ఫలితాలు ఒకసారి గమనిద్దాం ఒకటి రెండు వేల ఏడులో భారత్ పాకిస్తాన్ ఐసీసీ ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చివరి ఓవర్కి వచ్చింది అప్పటికి హర్భజన్ సింగ్కి ఇంకా ఒక ఓవరు మిగిలి ఉంది చివరి ఓవర్లో గెలవటానికి పాకిస్తాన్ పదమూడు పరుగులు చేయాలి క్రీజ్లో మిస్బా ఉల్ హక్ ఉన్నాడు అప్పటికే మిస్బా ముప్పై ఐదు బంతులలో ముప్పై ఏడు పరుగులు చేశాడు అందరూ ఆశ్చర్యపోయేలా ధోని బంతిని మీడియం పేసర్ జోగీందర్ శర్మకి ఇచ్చాడు ధోని ఎందుకు ఈ ఛాన్స్ తీసుకున్నాడంటే అంతకుముందు పదిహేడవ ఓవర్లో మిస్బా హర్భజన్ను మూడు సిక్స్లు కొట్టాడు ఫైనల్ ఓవర్ మొదటి బాల్ని జోగీందర్ వైడ్ వేశాడు అప్పుడు ధోని జోగీందర్ దగ్గరకు వచ్చి నువ్వెంత టెన్షన్లో ఉన్నావో బ్యాట్ చేసేవాడు కూడా అంతే టెన్షన్లో ఉంటాడు భయపడకుండా స్ట్రైట్గా బౌలింగ్ చేయమని చెప్పాడు రెండవ బాల్కి పరుగులేమీ రాలేదు మూడవ బాల్ మిజ్బా ఉల్ హక్ సిక్స్ కొట్టాడు ఆ తర్వాత బాల్కి మిజ్బా ప్యాడిల్ షాట్ ట్రై చేసి షార్ట్ ఫైన్ లెగ్లో శ్రీశాంతి చేతిలో అవుట్ అయ్యాడు అప్పుడు భారత్ ఐసీసీ ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచింది రెండు రెండు వేల ఎనిమిదిలో ఆస్ట్రేలియా శ్రీలంకతో వన్డే ట్రై సిరీస్కి సౌరవ్ గంగులీ మరియు రాహుల్ ద్రావిడ్లను టీంల నుండి తప్పించాడు దీనికి బీసీసీఐ సెక్రటరీ నిరంజన్ షా చెప్పిన సమాధానం ఏమిటంటే ఫీల్డింగ్ బాగా చేసే యంగ్ ప్లేయర్స్ని ఆడించాలని ఆ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పాడు ఆ ట్రై సిరీస్ని భారత్ గెలుచుకుంది ఈ నిర్ణయంతో భారత టీంలో ఫిట్నెస్ లేకపోతే చోటు దక్కదని అందరూ ఫీల్డింగ్ ని మెరుగుపరుచుకున్నారు ఆ తర్వాత ఫీల్డింగ్ విభాగంలో ప్రపంచ దేశాలలో భారత్ కూడా ఒక మంచి ఫీల్డింగ్ జట్టుగా పేరు తెచ్చుకుంది మూడు రెండు వేల పదకొండు ప్రపంచకప్లో రెండు వందల డెబ్బై ఐదు టార్గెట్ ని ఛేదించే క్రమంలో ఇంకా నూట అరవై ఒక్క పరుగులు కొట్టాల్సిన పరిస్థితిలో ధోని బ్యాటింగ్కి వచ్చాడు అప్పటికే సచిన్ కోహ్లీ అవుట్ అయ్యారు ప్రేక్షకుల మనసులో సందేహాలు అలుముకున్నాయి అప్పుడు యువరాజ్ సింగ్ బ్యాటింగ్కి వెళ్ళాలి కానీ అతని కాదని ధోని బ్యాటింగ్కి వెళ్ళాడు ఎందుకంటే అప్పటివరకు లెఫ్ట్ రైట్ కాంబినేషన్తో బ్యాటింగ్ జరగడం వల్ల మురళీకి బౌలింగ్ లయ కుదరడం లేదు క్రీజ్లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ గౌతమ్ గంభీరు ఉన్నాడు ఎడమ చేతి ఆటగాడిన యువరాజుని పంపితే మురళీకి బౌలింగ్ లయ సులభమైపోతుందని ధోని తనే బ్యాటింగ్కి వచ్చాడు నిజమైన నాయకుడు ముందుండి నడిపించాలి అన్నట్టుగానే ధోని ఆ క్లిష్టమైన సమయంలో బ్యాటింగ్కి దిగాడు ఆ ఆలోచన ఫలితంగానే ఆ ప్రపంచ కప్ను భారత్ గెలవగలిగింది అప్పుడు గెలవడానికి ధోని కొట్టిన సిక్స్ ఇప్పటికీ క్రికెట్ ప్రేమికులు మర్చిపోలేరు నాలుగు రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడులో ఆస్ట్రేలియాలో జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్లో టెండూల్కర్ సెహ్వాగ్ మరియు గౌతమ్ గంభీర్లను ఓపెనర్లుగా ధోని మార్చి మార్చి పంపాడు ఇలా చేయడం వల్ల ఆటగాళ్లలో వారి వారి స్థానాలపై ధీమా ఉండకుండా టీంలో అందరూ ఒకటే అనే భావన తీసుకురాగలిగాడు ఆ సిరీస్లో భారత్ ఫైనల్కు చేరకపోయినా టీంలో ఆటగాళ్లలో జవాబుదారీతనం తీసుకురాగలిగాడు ఐదు రెండు వేల ఏడు నుండి రోహిత్ శర్మ టీంలో ఆడుతున్నప్పటికీ స్థిరంగా పరుగులు చేయడం లేదు మిడిల్ ఆర్డర్లో ఐదు లేక ఆరు స్థానాలలో ఆడేవాడు రెండు వేల పదకొండులో దక్షిణాఫ్రికాలో ధోని రోహిత్ శర్మని ఓపెనర్ గా ప్రమోట్ చేశాడు అప్పుడు రోహిత్ మూడు ఇన్నింగ్స్లలో ఇరవై తొమ్మిది పరుగులు మాత్రమే చేశాడు అయినా వదలకుండా రెండు వేల పదమూడులో ఇంగ్లాండ్తో భారత్ లో జరిగిన మ్యాచ్లలో మళ్ళీ మళ్లీ రోహిత్ ని ఓపెనర్ గా పంపాడు అప్పుడు మొహాలీలో ఎనభై మూడు పరుగులు చేసిన రోహిత్ మళ్లీ తిరిగి చూసుకోలేదు మిడిల్ ఆర్డర్ లో తడబడిన రోహిత్ ఓపెనర్ గా ఎన్ని అద్భుతాలు చేశాడో మనం చూసాం వన్డేలలో రెండు డబల్ సెంచరీలు కొట్టిన ఘనత రోహిత్ది ఈ క్రెడిట్ మొత్తం ధోనీదే అంతర్జాతీయ క్రికెట్కి వీడ్కోలు పలికిన ఐపీఎల్లో తన ఆటను ధోని కొనసాగిస్తాడు ట్వంటీ ట్వంటీలో జరగాల్సిన ట్వంటీ ట్వంటీ కప్ రెండు వేల ఇరవై ఒకటికి వాయిదా పడేసరికి ధోని తన రిటైర్మెంట్ని ప్రకటించాడు లేకపోతే ఆ మ్యాచ్లలో ఆడేవాడే ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ ఆటగాడు డీన్ జోన్స్ చెప్పినట్టు ధోని గురించి అభిమానులే కాదు ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్లు కూడా మాట్లాడుకుంటారు ధోని ఒక విలువైన తరానికి ప్రతినిధి ఒక మార్గదర్శకుడు ఒక కూల్ కెప్టెన్ ఎంతోమందికి ఆదర్శ ప్రాయుడు ఐపీఎల్ ద్వారా ఇంకా కొంతకాలం మనల్ని అలరిస్తాడు అతని లోటు భారత్ని చాలా కాలం వేధిస్తుంది ఈ వీడియో మొదట్లో ధోని రిటైర్మెంట్ ప్రకటించడానికి రాత్రి ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏమై ఉంటుంది అని అడిగాను దానికి ఎక్కువ మంది ఊహిస్తున్న కారణాలు ఇవే ఒకటి ధోని ఆడిన చివరి మ్యాచ్ న్యూజిలాండ్తో జరిగిన వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ ఆ మ్యాచ్ని సరిగ్గా రాత్రి ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు భారత్ చేజార్చుకుంది రెండు ధోనితో పాటు రిటైర్మెంట్ ప్రకటించిన రైనా జెర్సీ నంబరు మూడు ధోని జెర్సీ ఏడు రైనా జెర్సీ మూడు కలిపితే డెబ్భై మూడు అంటే దగ్గర దగ్గర ఏడున్నర గంటల సమయం మూడు ఇంకొంతమంది చెప్పేదాన్ని బట్టి భారత్కు స్వతంత్రం వచ్చి డెబ్భై మూడు సంవత్సరాలు అయింది అది కూడా ధోని చెప్పిన టైంకి దగ్గరగా ఉంది ఇవన్నీ ఊహాగానాలు ఒకవేళ రాత్రి ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు దానికి ఏదైనా ప్రత్యేక కారణం ఉంటే అది ధోనియే చెప్పాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి డిఫరెంట్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి